కళలతో మానసికోల్లాసం లభిస్తోందని ఊరా గ్రూప్ చైర్మన్ విశ్వ సంగమ వ్యవస్థాపకులు ఊరా లక్ష్మీ నరసింహారావు అన్నారు ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో సంగీత ఉత్సవాల సందర్భంగా సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులకు త్యాగరాజస్వామి అన్నమయ్య ముత్తుస్వామి దీక్షితుల కృతులతో జాతీయ స్థాయి జూనియర్ సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు ఈ పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు సర్టిఫికెట్లు ప్రదానం చేసే కార్యక్రమం చెన్నై ఆల్వార్పేటలోని యతిరాజ కళ్యాణ నిలయం వేదికగా ఈ నెల ఆరో తేదీ ఆదివారం రాత్రి జరిగింది ముఖ్య అతిథిగా లక్ష్మీ నరసింహారావు పాల్గొని విజేతలకు నగదు బహుమతులు సర్టిఫికెట్లు బహుకరించారు ఇందులో జూనియర్ కేటగిరీలో ప్రథమ బహుమతిని హైదరాబాద్కు చెందిన గణపతిమూర్తి రాధిక దంపతుల కుమార్తె కార్తీక మనస్విని సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతిని చెన్నైకు చెందిన ఎం శ్రీనిధిలకు తంబూరాలను బహుమతిగా అందించారు అనంతరం ఊర లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ సంగీతాన్ని తాను నేర్చుకోకపోయినా సంప్రదాయ సంగీతం అంటే ఎంతో ప్రాణమని అన్నారు ఆ క్రమంలోనే విశ్వకళా సంఘంను స్థాపించి సంగీత కళలను హిందుస్థానీ సంగీతాన్ని పోషిస్తున్నట్టు తెలిపారు ఇష్టమైన కళపై ఆసక్తి పెంచుకొని సాధన చేస్తే గొప్ప కళాకారులుగా ఎదుగుతారని అన్నారు సంగీతంతో మానసిక ఉల్లాసం లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితులు సంస్మరణ దినోత్సవం నిర్వహించారు పలువురు కళాకారులు ముత్తుస్వామి దీక్షితుల కృతులను శ్రావ్యంగా ఆలపించి ఆ వాగ్గేయకారునికి సంగీత నీరాజనాలు పలికారు సొసైటీ అధ్యక్షులు కెవి రామచంద్రన్ కార్యదర్శి డాక్టర్ పి రాధాకృష్ణన్ సభ్యులు వి రాజేష్ వెంకట్రంగన్ తదితరులు పాల్గొన్నారు